నమ్ముకున్నటువంటి వ్యక్తులే నిలువెత్తిన మోసం చేసి వెళ్ళిపోయేటువంటి రోజుల్లో లోకం ఉంది గనక ఓ క్రైస్తవుడా, ఎవరైతే నేను నమ్మి నిబ్బరంగా బతుకుతున్నారో వాళ్ళ మాత్రం ఏ అపకారం కూడా నువ్వేం చేయొద్దు, తలపెట్టద్దు, తలపెట్టద్దు. ఎవరైతే మళ్ళీ నమ్మారో వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేమని నేను అన్నగానమ్మా, ప్రాణం మాత్రం తీయకండి. నమ్మకం పెట్టుకున్న వాళ్ళ నమ్మకం ఉమ్మ అయితే చేయకండి. మీకు ఆస్తుల మీద మోజు ఉంటే ఆస్తులు రాయించుకుని వెళ్ళిపోండి, కాదంటలేదు. మీకేమన్నా డబ్బు వ్యామోహం ఉంటే అది నాకు దీని మీద వచ్చాను, దీనికోసమే ఇదంతా కూడా చేసిన ప్లాన్ అంతా కూడా అని చెప్పి చేయించుకుని వెళ్ళిపో. కానీ మంచి వాళ్ళ నటించే ప్రయత్నం ఏదో చేస్తే వాళ్ళకి అది కానీ మోసగించబడింది. ఎవరు మోసగించబడుతున్నాం? మనమే, మనమే. నేను మాట చెప్తున్నాను చూడండి, ఎంతోమంది మోసగాళ్ళ చేతిలో నుంచి, ఎంతోమంది అన్యాయం చేసిన వ్యక్తుల్లో నుంచి, అంతా అన్యాయం చేయబడిన కుటుంబంలో నుంచి వ్యక్తిగా వచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను, ఒక అన్యాయం చేయబడిన కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను, ఎవరిని కూడా నమ్మవలసిన అవసరం లేదంటాను. ఎవరిని నమ్మకలేదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఒక అన్యాయం చేయబడిన కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను నీ మాట. ఎంతోమంది దగ్గర మోసగించబడినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను నీ మాట. ఎంతోమంది చేతిలో అన్యాయం చేయబడిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, దేవుణ్ణి తప్ప నువ్వు ఎవరు నమ్మినా సరే మోసపోతావు, మోసపోతావు. నేను మళ్ళీ చెప్తున్నాను, మోసం అనేది, మోసం చేసేవాళ్ళు అనేది బయట నుంచి రారు, మన పక్కనే ఉంటారు, మన పక్కనే ఉంటారు. తీయ కబుర్లు చెప్తూ ఉంటారు, కానీ ఆ కబుర్లు వెనకాల ఉన్న ఉద్దేశం వేరేగా ఉంటుంది. నేను మోసగించబడ్డాను, నేను అన్యాయం చేయబడ్డాను, నా కుటుంబం కూడా అనేక మంది చేతుల్లో మోసగించబడింది. అలాంటి మోసగాళ్ళ చేతుల్లో నుంచి బయటకు వచ్చిన సేవకుడు చెప్తున్నాను, ఎవరిని కూడా నమ్మొద్దు, నెత్తిన అంతకంటే పెట్టుకోవద్దు. తలకెక్కేసుకున్నానండి, తల మీద పెట్టుకొని పెంచానండి, అదండి ఇదండి అని చెప్పి నష్టం వచ్చిన తర్వాత బాధపడితే నువ్వే నష్టపోతావు, నీకే బాధ మిగులుతే తప్ప వాళ్ళకేం ఉండదు. నేను నిజం చెప్తున్నాను, మోసగించారమ్మా. ఎవరినైతే మేము ఎక్కువగా నమ్మేమో ఆ వ్యక్తుల చేతుల్లోనే మేము మోసపోయాం. ఎవరినైతే ఎక్కువగా మా అమ్మగారు నమ్మి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పిందో ఆ వ్యక్తులు మమ్మల్ని మోసం చేసి నిలువెత్తిన వదిలి వెళ్ళిపోయారు. నిజం చెప్తున్నాను ఈ మాట నేను. ఇలా వాక్యాన్ని చెప్పేటువంటి సేవకులే చేశారు ఈ పని, బయట వ్యక్తులు ఏం కదా పనిచేస్తారు. వాక్యాన్ని బాగా అభ్యసించిన వ్యక్తులే, వాక్యాన్ని ట్రైనింగ్ రూపంలో పొందుకున్న వ్యక్తులే, సేవకులు అని చెప్పి లోకంలో తిరుగులుతున్నటువంటి వ్యక్తులే మమ్మల్ని ఒంటరిగా మోసం చేసి వెళ్ళిపోయారు కొంతమంది సేవకులు. దానికి కారణం ఎవరంటే మా అమ్మగారు, మా తాతయ్యగారు అని అంటాను నేను. ఎవరి మీద మీద నమ్మకం ఎక్కి పెట్టుకున్నామో, ఎవరైతే ఉన్నారో ఏం పర్లేదని చెప్పి నిబ్బరంగా ముందుకెళ్ళగా వెళ్ళగలిగామో అలాంటి వ్యక్తులే మనం మోసం చేసి వెళ్ళిపోయారు మమ్మల్ని. అలాంటి వ్యక్తులే మోసం చేసి వెళ్ళారు, ఎవరో కాదు మనం మోసం చేస్తా. ఎవరినైతే ఎక్కువగా నమ్మి ఆ బాధ్యతని చేతికి అప్పచెప్పామో అదే వ్యక్తులు మా చేతులు నరికేశారంటాను నేనైతే. సేవకుల ద్వారా కానీ మేము మోసపోయాం, సేవకుల ద్వారా కానీ, బయట వ్యక్తులు లోకస్తుల నుంచి కాదు. సేవకులే, ఒక సేవకుని మోసం చేసే వాళ్ళు ఉంటారు. సేవకుడే ఉండి ధర్మశాస్త్రాన్ని ప్రకటించేవాడై ఉండే ఒక వ్యక్తిని మోసం చేస్తున్నాడంటే మామూలు ఇంకెంతకి మోసం చేస్తారంటారు. ఆత్మీతండ్రి గారు చేసినటువంటి పరిచర్య నిస్వార్థమైనటువంటి పరిచర్య, మీ అందరికీ కూడా తెలిసిందే. చనిపోయేటువంటి సమయానికి ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ 500 రూపాయలు, అంత నిస్వార్థంగా చేశారు, అంత నీతి నిజాయితీగా పరిచయం జరిగించారు. సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి పరిచయంలో కష్టపడేవారు, ఆత్మల పట్ల భారం కలిగి వానలో సైతం వెళ్ళి బురదలో పడిపోయే బురద బట్టలను సైతం కడుక్కునే పరిచయం చేయడానికి కష్టపడినాడు. గొప్ప సేవకుడైన, అంత గొప్ప సేవకుడు, కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు. కొన్ని సంవత్సరాలు కష్టపడి కష్టపడి కష్టపడితే 3-4 సంఘాలు కట్టుకున్నాడు ఆయన, కష్టపడి కట్టుకున్నాడు ఆయన, ప్రయాసతో కట్టుకున్నాడు. నీతిగా సత్యవంతమైన బోధని వాక్యాన్ని తెలియజేస్తూ చక్కని ఆ సంఘాలను కట్టుకున్నాడు ఆయన. చాలా యథార్థంతో కూడినటువంటి పరిచయం జరిగించాడు. ఆయనకు ఒక ఆశ ఉండేది, నా అనంతరం నా పిల్లలు ఎవరన్నా వచ్చి సంఘాలకి వాక్యాన్ని అందిస్తే బాగుండు, ఈ గొర్రెల్ని ఆత్మలన్నీ కూడా పోషిస్తే బాగుండు, ఈ ఆత్మలన్నీ కూడా దారి తప్పి వెళ్ళిపోకుండా నా కష్టం నా ప్రయాస వృధా కాకుండా నా అనంతరం నా పిల్లలు ఎవరన్నా వచ్చి బాధ్యతని భారాన్ని ఎత్తుకుంటే బాగుండని ఆశ అయితే పడేవాడు. కానీ ఆశ నెరవేరలేదు, ఎందుకంటే ఇద్దరు కుమారులు కూడా ఆ మధ్య వయసులోనే కాలం చేసేసారు. ఇద్దరు కుమారులు కూడా అర్ధాయుష్మంతులుగానే వాళ్ళ జీవితాల్ని ఆ పాడు చేసేసుకున్నారు.
చేతులు ఏర్పాటు చేసుకున్నారు. చాలా కష్టపడ్డాడు ఆయన, చాలా ప్రయాసపడ్డాడు, నిస్వార్థమైనటువంటి పరిచర్య జరిగించారు. ఆయన చనిపోయిన అనంతరం ఆ పరిచర్య నడిపిస్తున్నటువంటి మా అమ్మగారికి, నాయకురాలిగా ఉన్నటువంటి మా అమ్మగారికి సలహాదారులు అంటే ఎవరు కూడా లేరు. ఎందుకంటే మేము ఉన్నావా తిన్నావా అన్నట్టుగా ఉంటాం తప్ప బయట వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడం, బయట వాళ్ళతో ఎక్కువగా పొత్తులు పెట్టుకోవడం, వాళ్ళ సలహా తీసుకోవడం, వీళ్ళ నుంచి మేము తెలుసుకోవడం ఏం చేయం, మా బతికేదో మాది అన్నట్టుగా మేము వెళ్ళిపోతాం. బయట వాళ్ళ గురించి ఆలోచన కూడా చెయ్యం మేము. అయితే తండ్రి గారు చనిపోయిన తర్వాత నాలుగు పరిచర్ల భారం అంతా కూడా ఆ తల్లిగారి మీద ఉండిపోయింది. మా అమ్మగారికి ఏం అర్థం కాలేదు. ఎప్పుడూ కూడా ఈ పరిచర్య విధానాల్లో ఆవిడకి తెలియదు. నాకంటారా అప్పటికి 18 సంవత్సరాల వయసు ఏమో నాకు తెలియదు సుమారుగా. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ పరిచర్ని ఎలా నడిపించాలి, ఈ పరిచర్ని ఏ విధంగా ముందుకు కొనసాగించాలి? ఆత్మీయ తండ్రి గారేమో కుమార్తె దగ్గర మాట తీసుకున్నారు ఏమనంటే, దేవుని రాకడ వరకు కూడా మందిరంలో దీపం ఆరిపోవడానికి వీల్లేదమ్మా అని చెప్పి తండ్రి గారికి మాట ఇచ్చేసింది కుమార్తె. మాట ఇవ్వమ్మా, ఈరోజు నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది కాబట్టి యావదాస్తుని కూడా దేవుని పేరట నీ పేరట నేను రాయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని కొరకు పరిచర్య జరగాలి. ఈ నివాసాలన్నీ కూడా దేవుని కొరకు మాత్రమే సార్ వినియోగపరచబడాలమ్మా, అయితే నాకు మాట ఇస్తావని చెప్పి మాట తీసుకున్నారు ఆత్మీయ తండ్రి గారి కుమార్తె దగ్గర. ఏమనంటే, రాకడొచ్చేంత వరకు నా తర్వాత ఎవరు వచ్చినా రాకపోయినా సరే మందిరంలో ఉన్న దీపం మాత్రం ఆరిపోకూడదు. దేవుడు రాకడ వచ్చేంత వరకు కూడా మందిరంలో పరిచయం మాత్రం ఆకూడదు, దీపం వెలుగుతూనే ఉండాలి. వెలుగుతూనే ఉండాలంటే ఆ వృద్ధాప్యంలో కుమార్తె మాట ఇచ్చేసింది. మాట అయితే ఇచ్చేసింది కానీ ఆ మాటను ఎలా నిలబెట్టుకోవాలో ఆవిడకి అర్థం కాలేదు. వెనకాల చూస్తే ఇద్దరు అన్నయ్యలో కూడా చనిపోయారు, ఆ తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా లోకంలో కలిసిపోయారు. ఈయన తర్వాత పరిచయం చేసేటువంటి వ్యక్తి కుటుంబంలో ఒక్కడు కూడా లేడు. కానీ మా ఆత్మీయ తండ్రికి, నా తండ్రి గారికి నేను మాట ఇచ్చేసాను, పరిచయం జరిగిస్తానని మాట ఇచ్చాను, మందిరంలో దీపం ఆరిపోకూడదనేమో నేను మాట ఇచ్చాను, ఈ మాటను ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలని చెప్పి మా తల్లిగారు పడినంత వేదన ఎప్పుడు నేను చూడలేదు. మా తల్లిగారు చాలా వేదన పడ్డారు చిన్నతనం నుంచి నేను చూశాను. కానీ ఆత్మీయ తండ్రి గారు చనిపోయిన తర్వాత ఈ పరిచర్య బాధ్యత, ఈ పరిచర్య భారాన్ని ఎలా ఎత్తుకొని నడిపించాలి అనేటువంటి ఆ సమయంలో మాత్రం ఆవిడ పడినంత వేదన, ఆవిడ అనుభవించినంత నలుగుడు మా జీవితంలో మా అమ్మలో ఎప్పుడు కూడా చూడలేదు నేను. అంత నలిగిపోయింది. ఎలా చేయాలి, సేవకుడు అనేవాళ్ళు లేడు, ఈ పరిచర్ని ఎలా జరిగించాలి, ఎలా జరిగించాలి, ఎలా జరిగించాలంటే సేవకులు పేర్లు అయితే నేను చెప్పను, కానీ ఒక సేవకుడు మూలంగా పరిచయం మా అమ్మగారికి. అక్క చాలా మంచి సేవకుడు, పలానా రామేశ్వరం అనేటువంటి చర్చిలో ఆయన పెడితే చాలా బాగుంటుంది అక్క అని అంటే, అయ్య బాబు అంత మంచుడా అని చెప్పి ఏ సేవకుడికైతే ఆత్మీయ తండ్రి గారు అనంతరం ఆ పరిచర్ని అప్పచెప్పిందో అదే సేవకుడు నిలువెత్తిన ఒంటరి చేసి వెళ్ళిపోయాడు. నిలువెత్తిన దోచుకుంటున్నాడు, అయ్యో నా మీద ఎంత నమ్మకం ఉంటే ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తిని తెచ్చిపెట్టి సంఘంలో పెట్టిందవడి, నా మీద ఎంత అపారమైన నమ్మకం ఉంటే ఆ వ్యక్తి ఆ తండ్రి గారి పరిచయం అంతా కూడా నా చేతికి అప్పచెప్పింది అనే నీతిని కోల్పోగా సంఘాన్ని మా అమ్మగారు అప్పచెప్పి 4 సంవత్సరాల పై మాట ఎప్పటి వరకు ఎలా ఉన్నావని ఫోన్ కూడా చేయడు. ఎప్పటి వరకు ఏమండి ఎంత విస్తృతమైనటువంటి పరిచయం నా చేతికి అప్పచెప్పారంటే, నేను న్యాయవంతున్నానో నీతివంతున్నానో కాదు కానీ నా మీద మీకు నమ్మకం ఉంది కనుక ఇంత గొప్ప భారభరితమైనటువంటి పరిచయం నా చేతికి అప్పచెప్పారండి అనే విశ్వాసం కూడా లేకుండా ఇప్పటికే ఎలా ఉన్నారండి అని ఫోన్ కూడా చేయడు. నిన్ను నమ్మి ఎవరైతే నిర్భయముగా నివసిస్తారో వాళ్ళకి మాత్రం అపకారము చెయ్యొద్దని బైబిల్ ఎరిగిన సేవకుడే నిన్ను నమ్మి సంఘంలో నిలబెట్టినందుకు ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు. ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు. ఎంత నమ్మకం అంటే ఆ తండ్రి గారి యొక్క కష్టార్జితని, ఆ ప్రేయాసుని ఆ వ్యక్తికి అప్పచెప్పు ఉంటుంది. ఆ వ్యక్తి కోసం నేను చాలాసార్లు సంఘంలో హెచ్చరించాను కొంతమందిని, అయ్య బాబు అలాంటి కాదు అలాంటి కాదని చెప్పి తగలడ్డారు. తెలిసిందే అలాంటి వాళ్ళు ఉంటారమ్మా, సేవకుల్లోనే లేదు నీతి.
ఒక సేవకుడు మరొక సేవకుడికి వెన్నుపోటు దారిగా మారిపోయాం. ఇప్పుడు ఆ సేవకుడు చచ్చిపోతే ఆడ సేవకుడు స్థానంలో వీడు వచ్చేయాలి, ఆ సంఘాన్ని దోచేసుకోవాలి, ఆ సంఘాన్ని అనుభవించాలి, ఆ సంఘం పక్కన సంఘం కట్టేయాలని చెప్పి నీతి మాలిని పనిచేసే సేవకుల మధ్యన బతుకుతున్నాం. మరి నార్మల్ మనుషులకి ఆ నీతి ఉంటుందంటారా? ధర్మశాస్త్రాన్ని ప్రకటించే సేవకుల్లోనే యథార్థత నీతి లేకపోతే ఏమీ అంతంత మాత్రాన్ని ఎవరో చెప్తే తప్ప తెలుసుకోలేనటువంటి విశ్వాసులకి ఆ నీతి ఎక్కడ ఏడుస్తుంది? మా అమ్మగారు చేతికి అప్పచెప్పారండి, ఎంత నమ్మకంగా అప్పచెప్పారో. ఈ రోజు వరకు అక్కడి నుంచి ఏదో మేము పొందుకోవాలని, అక్కడి నుంచి ఏవో మేలులు రావాలని, లాభాలు మా ఇంటికి రావట్లేదని కాదు, ఎప్పుడూ ఆశించలేదు మా అమ్మగారు. వచ్చిన వాటిని కూడా తిరస్కరించింది నా తల్లి, సంఘంలో పెద్దలో నేను సైతం. కానీ అంత నమ్మకంగా అప్పచెప్పారే, నా మీద ఎంత నమ్మకుంటే ఆ సంఘాన్ని నా చేతికి అప్పచెప్పారే అనే ఆ భావన కూడా లేకుండా నమ్ముకున్న వ్యక్తిని వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయాడు సేవకుడు. రామేశ్వరం సంఘంలో సేవకుడుగా చాలామంది అవుతున్నాడు. ఈయన కష్టపడి పోషించిన ఆ గేదెలకి, ఈయన కష్టపడి కట్టినటువంటి ఆ పొలానికి యజమానుగా మారిపోయాడు. అలాంటి అవినీతి పనులు ఉంటారు సేవకుల్లోనే లేదు, బయట ఎడుతుందా? నిజం చెప్తున్నానమ్మా, మా తాతయ్య గారు మోసపోయినంతగా మా ఆత్మీ తండ్రిగా, మన ఆత్మీ తండ్రిగా, మన సేవకులు మోసగించబడినట్టుగా ఇంక ఏ సేవకుడు కూడా మోసగించబడి ఉండేమో అనిపిస్తూ ఉంటుంది. అంత మోసం చేశారు ఈ సేవకుని నమ్ముకున్న వ్యక్తులే. డాడీ 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 అంటూ ఉంటాడు ఒకడు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి, పేర్లు చెప్పకూడదులే. నానా నానే అంటుంటే అయి బాబా ఆ తండ్రి గారికి దైవజనులకి అయి బాబా నా కుమారుడు అనే ఫీలింగ్ వచ్చేసేదేమో. ఈ రోజున ఆ డాడీ డాడీ అని పిలిచినోడే రామేశ్వరంలో ఇంకో సంఘం కట్టేశాడు, వేరే ప్రాంతంలో ఇంకో సంఘాన్ని నడిపించుకున్నాడు. అంత నమ్మక ద్రోహం కలిగినటువంటి దైవజనులు డాడీ డాడీ అని పిలిచాడు. డాడీ డాడీ అని పిలిచినోడే సంఘాన్ని ఆక్రమించుకున్నాడు అంట నన్ను, అబద్ధ సాక్ష్యం చెప్పేసి. ఆత్మీ తండ్రి గారు అనంతరం నన్ను పిలుచుకున్నారని చెప్పి అబద్ధ సాక్ష్యాన్ని పుట్టించి సంఘం విశ్వాసం అందరినీ కూడా మభ్యపరిచి తాతయ్య గారు పాస్టర్ పారాస్వామ్యులు గారి యొక్క విశ్వాసులంత నీతి ఇంకెవరికి ఉండదమ్మా. చాలా నీతిమంతులు రామేశ్వరం కావచ్చు, పెనుమర్తి కావచ్చు, రాగంపేట కావచ్చు, సామలకోట విశ్వాసులు కావచ్చు, మా అమ్మగారు ఇప్పుడు అంటుంటారు ఎప్పుడు అంటుంటారు, చాలా మంచి విశ్వాసుల్ని కన్నాడరా మీ తాత. అలాంటి విశ్వాసులను సైతం మభ్యపరిచి సంఘాలను ఆక్రమించుకున్న సేవకులు ఉన్నారు. ఆ సేవకులు ఈ సేవకుని ఒకనొక సమయంలో నానా అని పిలిస్తే పడిపోయాడు. తండ్రి అని పిలిచినాడే తండ్రికి వెన్నుపోటు దారిగా మారిపోయాడు. ఇంకొక సేవకుడు ఉన్నాడు, ఎంతే ఉంటాడు ఆత్మీ తండ్రి గారు అనుభవంలో ఎదిగానని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తే, ఆత్మీ తండ్రి గారు ఒక సహవాసంలో ఎదిగినటువంటి వ్యక్తి అని చెప్పుకున్న వ్యక్తే, దేవుని గొర్రెపిల్ల సంఘం అని చెప్పి సంఘ నామకార్థన కూడా చేసుకున్నటువంటి వ్యక్తే, ఆ వ్యక్తి చేసితే తెలుసా ఆత్మీయ తండ్రి గారికి నేను ఆత్మీయ కుమారుని అంటా ఉంటాడు. పొయ్యి పక్కన పొయ్యి పెట్టొద్దు అనే మాట అనేక సార్లు ఆత్మీయ తండ్రి దగ్గర విని పెనుమర్తి అనేటువంటి చక్కని మందిరం పక్కన ఇంకో మందిరం కట్టేశాడు. ఆడొక అవినీతి పరుడు. ఎవరిలో ఉంది నీతి? సేవకుల్ని వెన్నుపోటు పొడిచే సేవకులు ఉన్నారమ్మా. మనిషి పడ్డ ధర్మశాస్త్రాన్ని ప్రకటించేటువంటి యాజకుల్లోనే నీతి తప్పిపోతే, నమ్మకత్వం కోల్పోతే ఆ మనుషుల్లో ఎలాగుంటుందని అనుకుంటున్నారు. అందుకే అంటున్నాం, ఎవరిని నమ్మకండి, నిన్ను పిలుచుకున్న దేవుణ్ణి తప్ప ఎవరిని నమ్మకండి. ఒక అన్యాయం చేయబడిన సేవకుల కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను, ఒక మోసానికి తలపప్ప మోసగత్తుల చేతిలో నుంచి, మోసగల్ల చేతిలో నుంచి బయటకు వచ్చినటువంటి కుటుంబంలో ఒక వ్యక్తిగా చెప్తున్నాను, ఎవరిలోనే నీతి లేదు, ఎవరు కూడా నమ్మకస్తులు కాదు, ఎవరు నమ్మకస్తులు కాదు. నేమో ఆత్మీయతండి గారు, అయ్యా ఆ బ్యాంకుని నమ్మేస్తాను, ఆ బ్యాంకుని నమ్మేస్తాను, వాడే నువ్వు అలా ఉండు, నువ్వు అలా ఉన్నాడు. ఆ బ్యాంక్ కూడా పెద్ద తల్లపి తెచ్చిపెట్టేశాడు. మా అమ్మగారు చెప్పాను నమ్మడానికి వీలు లేదమ్మంటే నువ్వు అలాగే అంట, ఎవరున్నారు ఇక్కడ మరి పరిచయం జరిగించడానికి అని చెప్తే అదే వ్యక్తి రోజున మీరు ఉన్నారా పోయారని కూడా ఇప్పుడు కూడా అడగడు. అదే వ్యక్తి నానా నానా అని పిలిచినటువంటి వ్యక్తే అక్రమంగా సంఘాలు దోచేసుకున్నాడు. ఆత్మీయ తండ్రి గారి కష్టపడి కనినటువంటి గొర్రెల్ని నిర్దాక్షిణ్యంగా అపహరించుకుని వెళ్ళిపోయాడు ఒక సేవకుడు. సేవకుడు ఎంత కష్టపడ్డామా ముసలాడు, అది కూడా అలా గుర్తు రావట్లేదు. విశ్వాసులు నేను అన్నాం, ఎందుకంటే వాళ్ళు మోసగించబడ్డారు. ఆ విశ్వాసులు ఎలాంటి వాళ్ళో
ఆత్మీయ తండ్రి గారిని ఎంతగా ప్రేమించేవారో, ఆత్మీయ తండ్రి గారి కోసం ఎంతగా కృషి చేసేవారో, ఎంతగా వాళ్ళు తప్పించిపోయేవారో నాకు తెలుసు. ఎందుకంటే చిన్నతనం నుంచే సంఘాలని తాతయ్య గారు అని తిప్పేవారు కనుక ఆ విశ్వాసులు చూపించిన ప్రేమలో ఎప్పుడూ కూడా నిస్వార్థం లేదు, ఎప్పుడూ కూడా కపటం లేదు. నిస్వార్థమైన కలంకము లేనటువంటి స్వచ్ఛమైన ప్రేమ చూపించిన విశ్వాసుల్ని సైతం ఆకట్టుకొని వెన్నుపోటుదారులుగా మారిపోయిన సేవకుల నుంచి నేను తెలుసుకున్న విషయం, ఎవరిని నమ్మొద్దు, ఎవరిని నమ్మడానికి వెళ్ళేదమ్మా. ఎంత నమ్మకం ఉంటే ఆ సంఘాన్ని అప్పచెప్పు ఉంటుంది మా అమ్మ రామేశ్వరం ఆ వ్యక్తికి. ఈరోజు వరకు ఎలా ఉన్నామని అడగదు. కనీసం పారాసామ్యుల గారి పేరు కూడా ఎత్తడంట ఆ పరిచర్లో. పేర్లు ఎత్తే వాళ్ళు అందరూ మంచోళ్ళని కాదులే, వాళ్ళు ఎందుకు వచ్చారో, ఎందుకు ఆక్రమించుకున్నారో, లేకపోతే ఎందుకు మందిరం పక్కన ఇంకొకటి అంటాడు ఎంత ఉంటాడు కొట్టాడు ఎంత. ఆత్మీయ తండ్రి గారి ప్రియకుమారునండి నేను, ఆత్మీయ కుమారునండి, పారాసామ్యుల గారి దగ్గరికి ఎదిగానండి, బొచ్చండి అంటూ ఉంటాడు. సంఘం పక్కన సంఘం గడిచిడి, సంఘం పక్కన సంఘం గడిచి మళ్ళీ పైగా వచ్చి నాతో ప్రార్థన చేయించుకున్నాడట. ఏదో నేను ఏదో సంతోషం తన్నానట్టుగా. అంత మోసగాళ్ళు ఉంటారమ్మా. సేవకుల చేతిలోనే మోసగించబడిన సేవకుల కుటుంబం మాది. సేవకుల చేతిలోనే అన్యాయం చేయబడిన సేవకుని కుటుంబం నాది. అందుకే అంటాను ఎప్పుడు కూడా ఎవరిని నమ్మకండి. నేను ఈ సేవకులు ఎవరన్నా పరిచయం జరిగిస్తున్న వ్యక్తులకి, సేవని జరిగించే వ్యక్తులకి ఒక సేవకుడిగా నేను ఇచ్చే సలహా ఏంటో తెలుసా? ఒకవేళ వాక్యాన్ని చెప్పేటువంటి వ్యక్తులు ఎవరు లేకపోతే, ఆ పరిచయం నడిపించేటువంటి వ్యక్తులు ఎవరు లేకపోతే, ఆ పరిచయం అక్కడితో అయినా ముగించేసుకో తప్ప ఏ ఒక్క వ్యక్తి చేతికి కూడా అప్పచెప్పొద్దు, అప్పచెప్పకూడదు. సేవకులకు నేను హెచ్చరించి నా వినయపూర్వకమైనటువంటి అనుభవాన్ని పంచుకుంటున్నాను. సేవకులుగా ఉన్న మీరు ఒకవేళ ఏ కారణాన్ని బట్టి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే కొన్ని రోజులు ఇక్కడుండి వాక్యం చెప్పండి, కొన్ని రోజులు ఇక్కడుండి సంఘం నడిపించండి అనే పనికి మాలిన పని మాత్రం చేయకండి. ఎందుకంటే వాళ్ళే మీకు ఎన్నుపోటుదారులుగా మారిపోతారు. నిజం చెప్తున్నాను, సేవకుడు ఇంకొక సేవకుడికి అప్పచెప్పకండి. ఉంటే ఇంట్లో వాళ్ళు నిలబెట్టుకోండి, లేదంటే మానేయండి. అంతేగాని వాక్యం అందించడానికి అక్కడికి ఇక్కడి నుంచి, లేదంటే డబ్బులు ఇచ్చి కొంతకాలం సేవకుడిని ఇక్కడ నిలబెట్టి పరిచయం జరిగిస్తామంటే అందరూ సేవకులు ఒకలా ఉండరు. వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయే వాళ్ళే చాలామంది ఉంటారు. నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఎవరికీ దేవుడు ఏర్పాటు ఉంటే, దేవుడు పులిపు ఉంటే ఆ కుటుంబంలో ఎవరన్నా దేవుడు నియమించుకుంటే ఎత్తుకుంటాడు, లేదంటే అక్కడ ఆగిపోతాడు. అంతే తప్ప ఇంకొక చేతిలో మాత్రం ఏ సేవకుడు మోసపోకూడదని చెప్తాను. ఎందుకంటే సేవకుడిని ఎప్పుడు మోసం చేసేది ఇంకొక సేవకుడే, సేవకుడిని ఎప్పుడు కూడా వెన్నుపోటు పొడిచేది మరొక సేవకుడే. ఆ సేవకుడు ఎక్కడి నుంచో రాడు, పక్కనే ఉంటాడు. ఆత్మీయ కుమారుణ్ణి, ఆత్మీయ తండ్రిని నేనే అంటూ ఉంటాడు, ఆడే పొడుతూ ఉంటాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నిన్ను నమ్మే నిబ్రముగా నిన్ను ఆశ్రయించు వారిని మాత్రం ఎప్పటికీ కూడా అపకారాన్ని తలపెట్టద్దు అంటుంది బైబిల్లో మాట. సేవకులకి మాత్రం నేను వినయపూర్వకంగా చెప్పే మాటదే, అయితే నువ్వు పరిచయం జరిగించు, ఓ 3 రోజులు 4 రోజులు 4 నెలలు ఎక్కడికైనా వెళ్తారంటే, లేదంటే మాత్రం ఊరుకోవడం చాలా మంచి. అంతేకాని ఎవరినో తీసుకుని వచ్చి పెట్టామనుకో, 4 రోజులకి ఆ విశ్వాసాలు అందరినీ కూడా ఎత్తుకుని పోతారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరికి అప్పచెప్పకండి పరిచర్ని. నీది నిస్వార్థమైన పరిచర్ ఏదో దేవుడి మీద భారం పెట్టేసి ముందుకు వెళ్ళు. అంతేకాని పరిచర్ని వాళ్ళకి అప్పచెప్తానండి, ఈ 10 రోజులు వాళ్ళకి అప్పచెప్తానండి, జీతం ఇస్తానండి వాక్యం అందించడానికి, మా భర్త గారు పోయిన తర్వాత ఎవరు లేరండి, ఇలాంటి మాటలను బట్టి నువ్వు ముందుకెళ్తే నాశనం కొని తెచ్చుకుంటావు. మోసగించబడిన సేవకుల కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను, సేవకుల మూలంగానే అన్యాయం చేయబడిన సేవకుడిగా చెప్తా ఉన్నాను, ఏ ఒక్కనే కూడా నమ్మడానికి వీల్లేదు.